అలాగే ఐపీసీ సహవాస విషయం నాకు ఇంకెంతకన్నా ఎక్కువ టైం రాదు. ఐపీసీ గురించి చెప్పడానికి మేము పోషించబడినటువంటి విధానంలో, పెంచబడిన విధానంలో మరి ఐపీసీ సహవాసం గొప్ప పాత్రను పోషించింది, ఇప్పుడు కూడా పోషిస్తూనే ఉన్నారు. సో వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. చాలాసార్లు నేను నోయలయ్య గారికి మెసేజ్ పెట్టినప్పుడల్లా ఈ మాట చెప్తాను, అయ్యా మా మట్టుకు మేము ఎప్పుడూ కృతజ్ఞులమే అని. మరి మా చిన్ననాటి నుండి కూడా మిషన్ హౌస్లోనే పెరిగాం, మిషన్ హౌస్లోనే పుట్టి నేను ఐపీసీ చర్చిలోనే ఉండగానే కాజలో పుట్టాను, ఐపీసీ చర్చ్ మవ్వలో ఎదిగాను. సో అన్ని విషయాల్లో కూడా మేము వారికి కృతజ్ఞులమేనని ఈ సభాముఖంగా వారికి జ్ఞాపకం చేస్తున్నాను. ఐపీసీ ఉప్పు తిన్నామని అనే విషయంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయం. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అయ్యగారు మొన్న రాలేదని నాకు కొంచెం, అంటే వచ్చారు ముందు వెళ్ళిపోయారని బాధ కాదు కానీ అయ్యో వెళ్ళిపోయారే అనుకున్నాను. అమ్మ నాన్న కూడా, నాన్నగారు విషయం ఏంటంటే ఐ సహవాసానికి కానీ సహవాస నాయకులకు కానీ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఇది ఆయన సిద్ధాంతం. అందుచేత కూడా మేము దీవించబడ్డామనేది నా పర్సనల్ అభిప్రాయం. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను.